నేను కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాను. ఇండియాలో 16 రాష్ట్రాలలో బీడీలు చేసే వాళ్ళు ఉంటారు. ఒక మన స్టేట్లో కాదు, 16 స్టేట్లలో చేస్తారు, 16 రాష్ట్రాలలో. ఒక్క తెలంగాణలో తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు. ఒక్క తెలంగాణలో మాత్రమే మనమే పెన్షన్ ఇస్తా ఉన్నాం, అందరితో పాటు సమానంగా ఇస్తా ఉన్నాం. రేపు 5,000 పెరిగినప్పుడు వాళ్ళకు కూడా 5,000 పెరుగుతుంది. ఇంతకుముందు నేను వస్తున్న ఒక పెద్ద ఆయన కలిసిండు, సార్ మీరు కట్ ఆఫ్ డేటు 2014 వరకు పెట్టినరు. నాకు మొన్న మా వాళ్ళందరూ అడిగినారు, మా బాలకొండ ప్రశాంత్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గారు, సిరిసిల్లలో రామారావు గారు, ఎక్కడెక్కడైతే బీడీ కార్మికులను ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారు అంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. నేను చిన్నప్పుడు ఇద్దరు వాళ్ళు, ఒకటే పద్మశాలల కుటుంబం, నేను చదువుకున్న దుబ్బాకలు. వాళ్ళు బీడీలు చేసేది, బట్టలు నేసేది, అయినా వాళ్ళ పొట్టకు నిండకపోయేది. నా కండార నేను చూసిన వాళ్ళ బాధలు. అందుకే బీడీ కార్మికుల కోసం పెన్షన్ పెట్టుకున్నాం. కొత్త బీడీ కార్మికులు మొత్తం రాష్ట్రం అంతా కలిస్తే 1,00,000 మంది ఉంటారు కావచ్చు ఈ డేట్ తర్వాత వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా బీడీ పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు వాళ్ళందరి దగ్గరికి చేరవేయమని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి మీ అందరిని నేను ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే అందరూ కూడా ఇద్దాం. బీడీ కార్మికులకు ఇచ్చినప్పుడు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే దానికి అర్థమే లేదు. అందరూ కూడా రావాలి. వాళ్ళకి ఆదాయం తక్కువ ఉన్నదని, జబ్బులు వస్తాయని మనం సాయం చేస్తున్నాం. అదేదో ప్రతి వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి బీడీ కార్మికురాలికి తప్పకుండా పెన్షన్ అందజేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.